పెద్ద నోట్ల రద్దు అన్నాడు. పెద్ద నోట్ల రద్దని రాత్రికి రాత్రి రద్దు చేస్తే సామాన్యులు తాము బ్యాంకుల్లో దాచుకున్న పైసల కోసం శాంతాడంత లైన్లు కట్టి బ్యాంకుల ముందు నిలబడి 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 అందులోనే మూర్చ వచ్చి చచ్చిపోతే అందులోనే అక్కడనే చక్కెర వచ్చి పడిపోతే పట్టించుకోలేదు. ఏమన్నాడు అన్నాడు పెద్ద నోట్ల రద్దు తర్వాత, నాకు 50 రోజుల సమయం ఇవ్వండి, 50 రోజుల సమయం ఇవ్వండి, 50 రోజుల్లో మీరు అనుకున్న విధంగా దేశాన్ని చేయకపోతే నన్ను ఏ శిక్ష వేసినా నేను సిద్ధమన్నాడు. ఏం మారింది మరి 50 రోజుల్లో? 50 రోజులు కాదు 500 రోజులైంది. పెద్ద నోట్ల రద్దుతో ఏదో జరుగుతుందన్నాడు, నల్లధనం తెస్తా అన్నాడు. ఇవాళ నల్లధనం ఏదయ్యా మోడీ గారు అంటే తెల్లముఖం వేస్తున్నాడు తప్ప ఒక్కటి కూడా, ఒక్కటంటే ఒక్కటి కూడా సమస్య పరిష్కారం చేసే తెలివి లేదు. అగ్నిపథన యువతతో ఆడుకోవడం, పెద్ద నోట్ల రద్దని సామాన్యుడితో ఆడుకోవడం, ఇవాళ మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఇదే మోడీ గారు 2013లో 2014లో గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. ఏమన్నాడు అన్నాడు, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టిండు, నోటికొచ్చినట్టు తిట్టిండు. సిలిండర్ ధర 400 అయ్యింది, దద్దమ్మ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, చాతగాని ప్రధానమంత్రి ఉన్నాడు, అసమర్థ ప్రభుత్వం నీది, దిగిపో అన్నాడు. 400 ఉంటే సిలిండర్ ధర, ఇవాళ ఎంత అయింది సిలిండర్? సిలిండర్ కాదామే 1050 సే జాదా హై, 1050 రూపాయలు అయింది సిలిండర్ ధర. మరి ఇవాళ ఎవడు అసమర్థుడు, ఎవడు చాతగాని వాడు, ఎవడు దద్దమ్మ, ఎవడు దిగిపోవాలా చెప్తావా మోడీ గారు హైదరాబాద్ లో చెప్తావా?